హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకప్ గ్రాండ్. లక్ష మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పెడితే కాలుతో మొక్క మీద దూడుతా బామ్మారిది. చెప్పు సీపిరి, చెప్పు. అవో మాసాల్తి, ఇంకా మీ అత్తకు నువ్వు పోబెడితే ఇంకా మంచిగా ఆగపోదురు. మీ కోడల్ని ఇంకా నీకు పోబెడితే ఇంకా ఆగపోదు. నా ఇంటి ఉండదు వాడుకో. నాడు నాడు రా నాడు నాడు రత్నాకర్ రెడ్డి చెలనెత్తుకున్నాడే అవ్వా. మన తండ్రి చచ్చిపోంగ నా ఇంటి ముంగట ఏడవగరా. నువ్వు ఓరా, నా కళ్ళ కనబడుకురా. మంచి మంచి వాళ్ళకు సావత్త అంది, నీకు సావత్తలేదేవురా. నీ చెల్లె కత్తలేదురా. నేను ఈ ఊళ్ళో పడ్డ సంది నా గుణం అంతా మీకు తెలియదా? నా నేలువేటి చూపిన వాళ్ళు ఉన్నారా? ఎంటవాడు తిడిచిన వాళ్ళు నన్నే నా ఇంటి వాళ్ళు పడ్డారా? బాడు కూలికి కైకి కైకిలు కూలికి పోతానని ఓ నన్ను నన్ను నాయంబడి వాడు తిడిగిపోయేది. పిల్ల నువ్వే రావాలని పని ఎక్కడికి రా? తోలు దూసా. బాడు కావులు మగ బాడు కావులు అట్లా అంటారు. మంచిగా బాతికిన చిప్పలే, చెడుగా బాతికిన చిప్పలేనా? తోలు దూసి ఇస్తారు అడవి నవ్వి అడవైన విద్యాలు కాను. నడు రా, నడువు రా, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళరా. కలకల కలకలకి అన్ని తీసుకుంటే ఊళ్ళకి వచ్చిన పిల్లగాడు. అయ్యో పిల్లగాళ్ళ ఉంటారు లేని పిల్లగాళ్ళ మీ ఇంట్లో పొన్న వస్తున్నా దానం చేసి తవ్వాల. దానం ఉంటే ఇరు ధరం ఉంటే అయ్యిండే. చెల్లెని పడి
చెల్లకు అన్న మనం ఏ కులాన్ని ఎందున బుచ్చగాళ్ళం మనం ఏవు ఎందుకు కడక తింటాం అన్నా రత్నాకర్ రెడ్డి అన్నా మనం ఏ కులాన్ని ఎందునోళ్ళం రా అచ్చగల్లమా బుచ్చగల్లమా జోగులమా సన్నాసులమా అరదేశమా పరదేశమా అన్నా మనలగన్న మన అవ్వ మనం లేదా మనలగన్న నాయన మనకు లేడా అవ్వయ్య లేని అనాథలు ఏడికెళ్ళి పుట్టినాం అన్నా అన్నా మనవ మన నాయన లేకుండా నువ్వు నన్ను చదువుకుంటానవన్నా మన విడివైంది అన్నా రత్నాకర్ రెడ్డి అంటారు అన్ను మన అవయ్య గర్భసారణ నాకంటే మేము ముందు పుట్టిన
మీరు ఈ ఏడుగురు అన్న తమ్ముల తోడ నేను ఒక్క ఆడవిల్ల నాన్న నిన్న పుట్టినాక అవయ్య కాలం వేసి ఓ కాలం వేస్తే ఆ అవయ్యలు దారం వేసుకున్నాక మన అన్నలు అవి అటువంటి పరాయి రాజ్యము పంచాయతీ తెంపడానికి ఓ అంగన్న నన్ను తీసి అవి అటువంటి వజ్రల చేతులు పెడితే వజ్ర చేతులు పెడితే నా చెల్లెలు నుంచి పెట్టి నేను మీతో రాను అన్నాని నువ్వుకుంటే ఇంటికాడ ఉన్నవా ఉంది అన్నా నన్ను చేత వాటి నన్ను రాకపోతే ఇది వరకు నా ప్రాణ వెన్నులో పోవునే అన్నా నీ కాళ్ళు మొక్కిన అన్నా నా బొంద మీద గరక మొరుసు అన్నా నువ్వే అమ్మ నువ్వే అయ్యవైనా అన్నా అడ్డబట్ట కట్టుకున్నాడు దానికి ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు నన్ను ఎందుకు దాదుకున్నావు అన్న మీతో మొగబాయి అని అనుకున్నావా కచ్చబట్టి వ్యవసాయం చేస్తాను అనుకున్నావా కత్తి బట్టి రాత్రి వెళ్తాను అనుకున్నావా మా తోడ పుట్టిన వాళ్ళు మా కూడ పెరిగిన వాళ్ళు ఉండాలని మన అవ్వ దేవతల పూజకు వేయింది నువ్వు మాకు రాకీలు కట్టాలి కొడుకలు ఇవ్వాలి నేను వేరు వాటాడు కూర ఆడు వాటాలని మన పెద్ద పెళ్లి అన్న మంగళారతి వట్టాలని పలువురు అవ్వల బదులు ఆడితే నువ్వు ఏడుగురు కొడుకులు కన్నా ఒక్క బిడ్డను కనలేదు మేము రావంటే ఒక్క కొడుకు పెళ్లి చేస్తేనే పదేళ్ళు తిరిగిన నాలుగురు కొడుకుల పెళ్లి చేసినాడు ఏమని బదులాడాలని దేవతల పోయేది నిన్నగాలమ్మా చెల్లే బాధపడ ఫస్ట్ నువ్వు కొన్నాళ్ళు సుఖం కొన్నాళ్ళు నువ్వు 12 ఏళ్ళ చెల్లె అయినవు నువ్వు పుట్టినప్పుడు మన అన్నకు అటువంటి నౌకరీ వేయండి మన అన్న నౌకరీ వేసి పూర్తి వేసి 12-24 లక్షల రూపాయలు పట్టుకొస్తాడు చెల్లె నీకు అప్పుడు అన్నలు అందరం కనబడతాం చెల్లె బాధపడా కన్నడి ధర్మాన పాఠశాలలే ఆ ఊళ్ళడక తింటారు పాఠశాల బతుతారు ఈ గత చరిత్ర చెల్లెలు చెప్పాడు మరి నీలం అనుకున్నది పిల్లగాన్ని కొట్టిన తిట్టిన ఎల్లగొట్టిన పూర తీసుకొని ఏ బాయిల పడ్డడం వాడు దచ్చండి పీడవాసింది కోడి కూర్చుంది అనుకుంది నీలమ్మ ఆడ 12 సంవత్సరాల నౌకరీ చేసాడు అప్పిరెడ్డి రాజ్యం మరి ముచ్చాల చిరబందర నౌకరీ చేసి మరి ఆ డబ్బు తీసుకున్నాడు మరి గోటవండి చూసినమ్మా మా అవ్వ చచ్చిపోంగ మా నాయన చచ్చిపోంగ మా చెల్లె పెరిగిన 7 ఎకరాల భూమి తీసేళ్ళు మా చెల్లెకు 7 ఎకరాల భూమి ఇచ్చి 7 కోళ్ళ మూటల బావి ఇచ్చి 24 లక్షల రూపాయలు డబ్బు కూసారు కూసారు నాకు పెద్ద పేరు నా భార్యను చూడక గిన్ని రోజులు ఆయే మరి 12 ఏళ్ళు ఆయే నా పిల్లల్ని చూడక నా పిల్లల్ని చూసుకోవాలనా అని పిరెడ్డి రాదురా అడిగెళ్ళి పోయి వెళ్ళవాటి కొయ్యాల కొమ్మరాదా
కొడుకో ఇలా మెచ్చున్నది ఇవితల తల వేసింది కదా మరి ఇంటికాడు ఉన్నదా ఉన్నదా ఇంటికాడు ఉన్నదా ఎవరికన్నా వేయిందో ఎవరికన్నా అరే కూలి కాయకిలికాయ నాటేనో పత్తేరనో మిరపకాయలు ఎండ పాడగా దిక్కు దేశాలను ఎండ కొట్టడానికి ఎండ కట్టే ఇంటనే అబ్బు నేను పాలేరు పెట్టుకుని ఎప్పటికి శరణే ఉంటాను అప్పటికి పనే పని అవుతుంది నాది ఊరికే పని అయ్యా పాలేరు పెట్టుకున్నాక పని కాదా ఓ నువ్వు ఓ నీ సాగల్లో వచ్చినా ఉత్సాహం నిన్నడ సినే సీర అట్లా ఉంటది మొన్నడ సినే సీర అట్లా ఉంటది తింటారు అబ్బా అత్తరు మీరు అబ్బా అత్తల ముళ్ళు అట్లే ఉంటా అదిరా ఇతలేం రావడది 600 రూపాయలతో నీ సాకలు తినాలి అయితే ఆడ అనవకుండా అక్కడ ప్లాట్ కొట్టాను కావచ్చు నీ ఇచ్చి 600తో ఆడానికి 600 ఓ నువ్వు ఆరా ఓ నీ గౌరవంలో వచ్చిన ఉత్సాహండి నా మోడు ఉన్నప్పుడు సప్ప చేతి కాళ్ళు తీసుకొచ్చిపోయా వాడితివి నా మోడేటన్నా ఊరుకో పల్లెగా పోను భయ్యప్పు నీళ్ళు ఏ శిల్పితో జలగేసిపోరు నీ మోకు ముత్తాలు మూలగ వాడా నీ కాళ్ళకు పురుగు దాక మంది కంపలు ముత్తు మా శీలు కాడతారు నీ గౌన్ల తాడిదింప ఆ బుడ్డు కాలు తెచ్చి ఇంట్లో చిలుక్కో కలిగేసి పోతే చూడు చూడు అనే అదే రోజు నాడు నా మొగడు ట్రాల్ రెండు పచ్చిలో కొని వరంగల్ బీటికి వాయ అయ్యా 11 చూసిన 12 చూసిన నా మొగడికి రాడగా రాడు ఇంగ్లీష్ ఆ కళ్ళు వీనికి పోతే వస్తుంది వానికి పోతే వస్తుంది అని ఉంచుకున్నారు ఓ పాడుకు ఉంచుకున్నాడు ఎవరు అరే నీ కింద 15 మంది జీతగాళ్ళు ఉన్నారు పాలే జీతగాళ్ళు వాళ్ళకి పోతే ఏమత్తది అని వాళ్ళకి పోతే వీళ్ళ పోతే ఏమత్తది అని ఇక ఏమున్నదా కళ్ళ అవతల వారు అయితే గుడాలు వేసుకున్నా కిల బబ్బర్లు గుడాలు వేసుకుంటా ఉబ్బు డబ్బడై 2 కిలోల బబ్బర్ అయినాయి 2 కిలోల గుడాలు అయినాయి ఇక 2 లీటర్ల బాటిల్ తెల్లగల బాటిల్ ముందర పెట్టుకున్నా గుడాల గంజు ముంగడ పెట్టుకున్నా గ్లాస్ ముంగడ పెట్టుకున్నా ఇటు ఓస్కురుడు ఇటు ఆగుడు ఆడు బుక్కుడు ఆడు చూసుడు నా మొగడు ఇట్లా వస్తాడు అయినా తపన అయ్యో ఉన్న కాడ ఆయన 1 గ్లాస్ అని ఉంచావని మళ్ళీ అన్నాడా ఆడు కొంచెం గుంజుగాడా అని ఆడు చూసుకుంటా ఇటు బుక్కుంటే ఇటు కాకుండా చేసే వరకు ఉన్న 2 కిలోల గుడాలు ఒడిసినాయి 2 లీటర్ల తెల్లగల బాటలు ఒడిసింది పెద్ద రాత్రి ఒక్కడ అయితే కావచ్చు బిడ్జ ఇక తాగిన పానమే బుక్కిన పాన ఇక నిద్ర వస్తాంది ఇక ఇట్లా ఒరిగిన గంటే పెట్టు మాత్రం ఇట్లా గిట్లు ఒరిగిన ఈ ఎన్నంటుకులక నంటుకున్నది పెద్ద రాత్రి 1:30 కావచ్చు బడబడబడబడెల్లు రైలు పట్టాల వెనుకలు గూడుసు బండి గుడు 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 అని పోయినట్టు నోట గురి కావలేదు నా గురి కావలేదు బిడ్జ తెల్లర వరకు ఇంటికి 20 గుంటలు కందిషన్ కలిసింది 20 గుంటలు కలిసిందిగా దబ్బన వాన కొట్టి పాట అంతా మంది భూములలో పెట్టి కావు ఇక తెల్లారకుండా మా హస్బెండ్ వచ్చిండు నా మొగడు మా హస్బెండ్ వచ్చినాక ఏం చూస్తావయ్యా మబ్బత్తం అవతల మన షేన్ల పాటు పోయి అవతల షేన్లు పడుతుంది 20 గుంటల కంది షేను వీకి చిడిగిరి వాళ్ళు దున్నో అని చెప్పిన ఏం చేసిండు అదే ప్రకారం దున్నిచ్చిండు ఉన్నదే 20 గుంటల ఓ 10 గుంటలు కందగడ్డ పెట్టో 10 గుంటలు ఎల్లిగడ్డ పెట్టో అని చెప్పిన ఇక ఒక్కొక్క ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ అని తూరింది నా గడ్డ ఒక్కొక్క కందగడ్డ కిలకిలూరింది గింతకి తూరింది ఆ గడ్డ ఈ గడ్డ అంత ట్రాళ్ళు పోసుకుంటూ చముచే ఒక్కొక్కరు కందగడ్డ అబ్బ నీ గడ్డ మంచుకున్నదంటే మంచుకున్నది కిలో తీసుకుంటా 2 కిలోలు తీసుకుంటారు ఎల్లిగడ్డ అయితే 5 కిలోలు తీసుకుంటారు 10 కిలోలు తీసుకుంటారు ఇక ఫంక్షన్లు ఉన్నోళ్ళు అయితే ఇంటికాడ 1/2 కిలో 1/2 కిలో అవసరం పడ్డోళ్ళు కిలో 2 కిలోలు తీసుకుంటారు ఫంక్షన్లు ఉన్న వాళ్ళు అయితే 10 కిలోలు 5 కిలోలు తీసుకుంటారు మరి ఏమిచ్చి పండించినామని అంటారా నేను పాట పోసి పండించిన నా పాట అన్ని అని చెప్పిన కోడేరు పోసిన అన్న కోడేరు పోసిన కొనుక్కి వచ్చి అని చెప్పిన ఓ నువ్వు ఆరా ఓ నీ మంగళ్ళు వచ్చిన ఉత్సాహ నా మొగరికి నిన్ననే ఉన్నగాడు గీకిపోతే మళ్ళీ వెళ్ళ గీకుతాడు వచ్చిన రో బాడుకావు నీ బొమ్మెట్కెళ్ళి గీకుతాడు బోడగువ్వాలండి గుగ్గు గుగ్గు గు అని గుర్తు నేను గువ్వరైంది అనుకో నేను వచ్చి బోడగువ్వని అయితే నీ ఇంటి మీద కూర్చుంటే కూతారా నేను ఊకుంటా గులేరు అనుకోని చంపనా నువ్వా నువ్వు ఒకరోజు డోలు కొట్టి పో ఏ మూల పోయి మలుచుకుని పంట నన్ను కొడతారు ఓ ఎవరి నువ్వు ఆరా ఎవరి విరా వాడే మునుపడు నేనే నీ భర్త పడితే ఇక్కడ పడబడ్డది పడితే పడితే లేక గాటెంటు కోలుగు లైట్ కట్టుకున్న కాదు ఇట్లు ఇప్పుడు
ఓ నువ్వు వారా మొగండి మొగండి నాకు మొగుడు వేడ పాడబడ్డది మొగురము మొగురం ఈ 12 12 24 భావంతులు నేను ఈ మొగురం అనుకుందునుల్లా మొగురం నీ నాదండి నాదండి నాకు నాదేడ పాడబడ్డది నాదు నాదు నా పెళ్లికి మా అవ్వగారు ఇత్తడి బోర్లు కంచు బోర్లు పెడితే ఆ బోర్లు దొంగకొని ఇంట్లో 100 కంచుదల జారిపోయి కింద పడి బల్లు అని నా ఉన్న నా వెళ్ళిపోయింది కాదుల్లా నాదు నీ పత్తి నచ్చింది ఏ పత్తిది నాకు పత్తి ఏడ పాడబడ్డది పత్తి పత్తి 10 ఎకరాల పత్తి పెడితే పోంగ ఉండంగ 10 గుంటల పత్తి మిగిలింది 10 గుంటల పత్తిలో ఒక్కొక్క పచ్చి చెట్టు తుమ్మ చెట్టు ఎత్తి విరిగి శంగలిచ్చి పంగ పెట్టి పంగకు 10 కాయలు కాసి మొన్నట్ని ఇదర గాలికి చిట్ట చిట్ట చిట్టుక్కు పట్ట పట పట్టుక్కు అని నాదంతా తెల్లగా వలిగితే ఓ బాడు కావాలరా నాదేంటి పలిగింది పత్తి వలిగిందిరా పత్తి ఎరుచడానికి మంది దొరకకపోతే ఇక్కడ దుబ్బేల రావరెడ్డి పేరట టేకుమట్ల ఆశరెడ్డి పల్లె ఆగో పంగిడి పల్లె వెలిశాల గర్వినల పెళ్లి ఇన్నూళ్ళ డాక్టర్లు పెట్టి ఇన్నూళ్ళ మందిని తీసుకొచ్చి 10 గుంటల పత్తిలో పత్తి ఎరిస్తే వాళ్ళ ఎరంగ నాకు పావుకిల పత్తి వెళ్ళింది బావికిల పత్తిని తీసి 10 టైర్ల లారీలు వేసుకొని నేను వరంగల్ ఓదద్దిటి కుమారస్వామి నాకు 1,75,000 95,000 ఇచ్చిండు గాదుల్లో పత్తో పత్తో నా పత్తి పోతుందని నేను 2 బత్తాలు వేసుకుని వేనా 2 ఏళ్ళింది ఏం చేయాలయ్యా నాది ఇక 2 బత్తాలు వేసుకుని ఊడుతో ఇక బీట్లో ఊడుతో ఇక తలిగిరు నీ పెన్నానికి అంటే నా పెన్నానికి తలిగిరు నేను పెడతా అంటే రేటు రేటు పత్తి ఓ మనిషి ఈ భర్త నచ్చింది లంజ పడుగు లంజ అని పిలిచిండే నా ఓ నవ్వా నేను ఎవడెవడ అనుకునే నా కూడా ఎదురు లంజ పడుగు లంజ అని పిలుతాడు ఎవండి రావాలని ఆ పండు అన్న పండు లంజ పండు పంట అన్న రావే వచ్చినాక వందు నన్ను రమ్మంటాడు పండు అంటాడు.